ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా అదరగొట్టింది కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలోని టీమిండియా వరుసబెట్టి సిరీసులను సొంతం చేసుకుంది స్వదేశంలో విదేశాల్లో ఎక్కడ సిరీసులు జరిగినా భారత్ ఇద్దే పైచేయి అయింది అయితే కప్ రూపంలో టీమిండియాకు తొలి ఎదురుదెబ్బ తగిలింది టోర్నీ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ ఫైనల్స్ కు చేరకుండానే ఇంటి దారి పట్టింది ఇక కప్ లో భారత్ పేలో ప్రదర్శనకు ముఖ్య కారణం బౌలింగ్ గాయాలతో జస్ప్రీత్ బొమ్రా హర్షల్ పటేల్ టోర్నీ దూరం అయ్యారు ఇక అనంతరం వీరిద్దరూ టీమిండియా తరపున పునరాగమనం చేశారు అయితే బుమ్రా రెండు మ్యాచ్లు ఆడాడో లేదు మరోసారి గాయపడి ప్రపంచ కప్ నుంచి తప్పుకున్నాడు బుమ్రా లేకుండానే భారత్ కప్ కు వెళ్లింది షెమీ భువనేశ్వర్ లాంటి వెటరన్స్ తో పాటు హర్షదీప్ సింగ్ హర్షల్ పటేల్ లాంటి వాళ్లు జట్టులో ఉండడంతో బౌలింగ్ లో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని అంతా అనుకున్నారు అయితే సెమీస్ లో ఇంగ్లాండ్ పై భారత బౌలర్లు తేలిపోయారు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు దాంతో మరోసారి భారత బౌలింగ్ దొల్లతనం బయటపడింది ఇక తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో కూడా భారత బౌలింగ్ నిరాశపరిచింది ఆరంభంలో అదరగొట్టిన ఆ తర్వాత చేతులు ఎత్తేసి గెలిచే మ్యాచ్ లో ఓడిపోయింది బుమ్రా దూరం కావడంతో భారత బౌలింగ్లో పసలేకుండా పోయింది డెత్ ఓవర్స్లో మాత్రం భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోతున్నారు బుమ్రా తిరిగి వస్తేనే భారత బౌలింగ్ గాడిన పడే అవకాశం ఉన్నట్లు పలువురు ఫ్యాన్స్ తమ అభిప్రాయాలని చెబుతున్నారు